ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పీ వ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు అయితే మీకు ఒక చిన్న సర్ప్రైజ్. అదేంటి అని అంటే, మొన్న వీడియోలో అయితే ఒక చిన్న బిట్ ఒకరికి పెట్టాను. సో దానికి వచ్చేసి ఎవరు అని చాలామంది అడిగారు కదా. సో ఆ స్పెషల్ గెస్ట్ అండ్ వన్ ఆఫ్ అ ఫ్యామిలీ మెంబర్, అది కూడా న్యూ ఫ్యామిలీ మెంబర్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అనమాట. సో అది ఎవరు అనేది చాలా అతృప్తం ఎదురు చూస్తున్నట్టున్నారు కదా. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఈ చిన్న సర్ప్రైజ్ ఏంటి అని అంటే, చిన్న బ్రీడ్ అనమాట, అంటే టాయ్ బ్రీడ్ డాగ్. సో ఇది మన కొత్త ఫ్యామిలీ మెంబర్ పిచ్చాలది. మన క్యూటీ అంటే క్యూటీకి 10 times యాక్టివ్గా ఉంటుంది అండ్ 10 times అలర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇంట్లో ప్రతి వస్తువు నాశనం అయితే ముందుకు ఖాయం. ఎందుకు అంటే అది వచ్చిన తర్వాత 3 chargers అయిపోయాయి, 4 దువ్వెన్లు అయిపోయాయి, 2 mugs అయిపోయాయి అండ్ అంతేకాకుండా అది మైలీ వాటర్ బాటిల్స్ 3 రాగం అయిపోయాయి అనమాట. సో ఇన్ని ఆగం చేసిన పెద్ద రాక్షసిని చూస్తానికి పిట్ట ఇంతనే ఉంటుంది, చూడడానికి చాలా చాలా అమాయకంగా ఉంటుందండి. కానీ దాని గోల్ చూస్తే కనుక ఇది ఇంత గోల్ చేస్తుందా అని అంటారు. సో ప్రెజెంటింగ్ యూ ద మోస్ట్ క్యూటెస్ట్ అండ్ మోస్ట్ నాటియెస్ట్ డాటర్ ఆఫ్ మీ. సో దట్ ఈషా. ఈషా గడు, అసలు ఎవరైనా దాన్ని చూస్తే ఇన్ని చేస్తుందని నమ్ముతారా? ఒకవేళ కనుక మీరు నమ్మకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి ఖచ్చితంగా దాని అలర్ మీకు పెడతాను. అది చూడడానికి ఇంతే ఉంటుందండి, మంచం మీదకి ఒక్కటేసారి దూకేసిద్ది అండ్ అంతేకాకుండా ఎంత హైట్ అయినా జంప్ చేసిద్ది, చాలా చాలా అల్లరిది. దానికి నచ్చితేనే దగ్గరకు వస్తుంది, మనం పిలిస్తే మటుకు రాదు. మోస్ట్ నొటోరియస్ డాగ్ అంటే మా ఇంట్లో ఉన్నది ఇదే అన్నమాట. ఇషా అండ్ ఎంత హైపర్ యాక్టివ్ అంటే, ఇది ఉంటుందా, స్విమ్మింగ్ అంటే చాలా 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 ఇష్టం అండి. అండ్ ఆ స్విమ్మింగ్ బురద నీళ్ళ మంచి నీళ్ళ అనేది ఏది పట్టించుకోదు. ఒక్కవేళ కనుక పొరపాటున దానికి ఛాన్స్ దొరికిందంటే ఎక్కడన్నా స్విమ్ చేసేసిద్ది. అది అసలుకి ఎంత భయమో కానీ అన్నిటినీ తరివిద్ది. భయం మటుకు ఒక్క డాగ్ ఏదైనా ఒక్కసారి గట్టిగా అరిస్తే మటుకు ముందు వెళ్ళిపోయిద్ది అక్కడి నుంచి. కానీ ఎంత చేసిద్దంటే నేనే పెద్ద తోపును అన్నట్టు వాటి మీద కరుస్తూ ఉంటుంది అనమాట. దీని గురించి చెప్తా పోతా ఉంటే రోజు మొత్తం వాగుతూనే ఉంటాయి, ఎందుకంటే చేసే పనులు అన్నీ ఉంటాయి, ఒకటి రెండు కూడా కాదు. సీరియస్లీ ఈషుడు చూడండి, ఇప్పుడు కూడా ఖాళీగా ఉందేమో. ఏదో ఒకటి 24 hours దాని నోటికి ఉంటానే ఉండాలి. ఈషా, ఈషా వాళ్ళు పిలుస్తున్నారు. అక్కడ ఎవరు కనిపించారు నీకు? అండ్ తిన్న పేరు వచ్చేసి ఈషా. ఉన్న మన పిల్లలందరిలో కల్లా కొంచెం డిఫరెంట్ అయిన నేమ్. అన్నీ కూడా క్యాండీ, క్యూటీ, సింబో, సింబాని కూడా సింబుడు అని పిలుస్తాను, కానీ ఇదొక్కటే ఈషా. ఈషా ఇద్దరండి. ఇషా ఇప్పుడు దీన్ని ఎత్తుకోవాలన్నా నాకు కష్టం, ఎందుకంటే మొత్తం బురద బురద చేస్తుంది. వచ్చి డ్రెస్ అంతా బురద చేసిద్ది, ఇప్పుడు చేసిద్ది కదా. ఇప్పటి నుంచి ఒక చిన్న టాయ్ సైజ్ డాగ్ని అయితే పెంచుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అలా మా కజిన్ ద్వారా ఇదైతే మా ఇంటి దాకా అయితే వచ్చింది. అండ్ నాకు బాగా కనెక్ట్ అయింది ఎక్కడ అంటే, ద ఫస్ట్ టైం ఈషాన్ ఎత్తుకున్నప్పుడు అది ఎక్కడ కూడా కొంచెం కొత్త దాన్ని, నేను ఎవరో తెలియదాన్ని ఎక్స్ప్రెషనే తెలియలేదు. ఏదో నేనేదో దానికి తెలిసిన దానిలానే వచ్చేసింది, ముందు వచ్చేసింది, నన్ను లిక్ చేసేసింది, నా దగ్గరికి వచ్చేసి ఆడేసింది కాసేపు. అండ్ అంతేకాకుండా దాన్ని బైక్ మీద తీసుకొచ్చాను నేను. ఆల్మోస్ట్ విజయవాడ నుంచి మా ఇంటి దాకా రైడ్ చేసుకుంటూ వచ్చాము. కొంచెం అంటే కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదండి. చక్కగా మా ఓనర్తో నేను వస్తున్నాను, మా మమ్మీతో నేను వస్తున్నాను అంటే చాలా కంఫర్టబుల్గా వచ్చింది. కానీ వచ్చినప్పుడు ఎంతగా అంటే, నేను కొంచెం అటు పక్కకి వెళ్ళా నా చుట్టూ వచ్చేసేది, అంత దగ్గరగా అంత ఇదిగా ఉంది. కానీ వచ్చిన తర్వాత నుంచి ఒక 2 days నుంచి ఒక్కరోజు కూడా నన్ను పట్టించుకోలేదండి. సీరియస్ చెప్తున్నాను, ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. చూడండి ఇప్పుడు కూడా నాతో ఉండి నేను అసలు మాట్లాడుతున్నాను, ఏమైనా చూస్తుందో దానిపైన అదే. ఎందుకు అంటే క్యూటీ ఇది ఇద్దరు జాన్ జిగిరి దోస్తులు అయిపోయారు, అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఇది రాకముందు కాస్త క్యూటీ అన్న నాతో ఆడతా గిడతా ఉండేది. అసలు ఇది వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరే లోకం, వీళ్ళిద్దరే ప్రపంచం. వీళ్ళ కళ్ళ కావాల్సింది ఏంటంటే నాశనం చేయడానికి వస్తువులు. ఏవి లేకపోతే ఆఖరికి వంటింట్లో గరిటెల్ని కూడా వదిలిపెట్టవు, అయ్యైనా తీసుకెళ్ళి నాశనం చేయడానికి రెడీగా ఉంటాయన్నమాట. సో వీటి అల్లరితో ఇక ముందు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తున్నాం. మా ఈషా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈషాతో మీకు వీడియోస్ కావాలి అని అనుకుంటే ఏ వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి. అండ్ ఈషా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.